జుట్టు ఒత్తుగా పెరగాలి అనుకున్నా తొందరగా తెల్లబడకుండా నల్లగా ఉండాలి అన్నా ఇలా ట్రై చేయండి. ఈ వీడియోలో జుట్టును ఒత్తుగా పెంచే న్యాచురల్ షాంపూని అలానే ఒక హెయిర్ గ్రోత్ ప్యాక్ని కూడా చూపిస్తున్నాను. ముందుగా న్యాచురల్ షాంపూని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా చిన్న ముక్కలుగా కళ్ళబందను కట్ చేసుకోండి. అలానే కొంచెం శీకకాయలను కూడా తీసుకోండి. ఆ తర్వాత మందార ఆకులను తీసుకోవాలి. ఇవి మన యొక్క జుట్టును సాఫ్ట్గా సిల్కీగా మారుస్తాయి. అలానే ఎండినటువంటి ఉసిరికాయ ముక్కలను తీసుకోవాలి. ఈ ఉసిరికాయ ముక్కలు జుట్టు నల్లగా ఉండడానికి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. అలానే కొద్దిగా కుంకుడుగాయలను కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా పర్టికులర్ మెజర్మెంట్ అంటూ ఏమీ ఉండదు, మన యొక్క హెయిర్ సైజుని బట్టి తీసుకోవాలి. మన యొక్క హెయిర్ పొడవును బట్టి మనకు కావాల్సినంత క్వాంటిటీలో వీటిని తీసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక గిన్నె తీసుకుని కొంచెం వాటర్ తీసుకోండి. ఇది నేను పర్టికులర్గా షాంపూని ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలో వీటన్నిటినీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుని ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకుని మరిగించుకోవాలి. వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక గరిట పెట్టుకుని మరిగించుకోండి. అలా అయితే మనకు ఈ యొక్క వాటర్ అన్నీ కూడా పొంగిపోకుండా ఉంటాయి. ఇలా ఈ వాటర్ అన్నీ కూడా ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. మనకు ఇలా మందార ఆకులు అలానే కలబంద మొక్కలు అన్నీ కూడా కలర్ మారిపోతాయి. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు అలానే ఉంచేయండి. పది నిమిషాల తర్వాత వీటన్నిటినీ కూడా ఏదైనా ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా ఇలా చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా నలుపుకొని వీటిలో ఉండేటువంటి రసాన్ని అంతటినీ కూడా పిండుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని అంతటినీ కూడా వడకట్టేసుకోండి. ఇలా వడకట్టేసుకుంటే మనకు వీటిలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలు పీచు లాంటిది ఏదైనా ఉంటే సెపరేట్ అయిపోతుంది. ఇలా వడకట్టేసుకోవడం వల్ల మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే జుట్టుకి చిన్న చిన్న పీచు అలాంటివి పట్టుకోకుండా ఉంటుంది. ఇంకా కళ్ళల్లో అది పడకుండా కూడా ఉండడానికి వీలుంటుంది. కానీ ఈ షాంపూని మనం స్టోర్ చేసుకోవడానికి వీలు ఉండదు, ఎప్పటికప్పుడు మనం ఇలా ఇన్స్టెంట్గానే ప్రిపేర్ చేసుకోవాలి. హెడ్ బాత్ చేద్దాము అనుకునే ఒక 1 అవర్ ముందు కొంచెం ప్లాన్ చేసుకుని వీటన్నిటిని ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న షాంపూని ఒకవేళ స్టోర్ చేసినా సరే అది మనకు నురగ రాదు, ఇంకా స్మెల్ కూడా వస్తుంది. అందుకని ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటే మంచిది. ఈ షాంపూతో తలస్నానం చేస్తే మనకు జుట్టు అంతా కూడా మంచి నురగ వచ్చి మురుకు లేకుండా వదిలిపోతుంది. ఇంకా చుండ్రు సమస్యలు తగ్గుతాయి. ఇంకా మన జుట్టు తొందరగా తెల్లబడకుండా నల్లగా ఒత్తుగా పెరగడానికి వీలుంటుంది. ఇంకా మన జుట్టు సాఫ్ట్గా సిల్కీగా కూడా అవుతుంది. మనం రెగ్యులర్గా వాడే షాంపూలకు బదులుగా ఇలా న్యాచురల్గా షాంపూని ప్రిపేర్ చేసుకుని వాడుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు జుట్టు రాలిపోకుండా ఉండేలాగా చేసే ఒక మంచి హెయిర్ ప్యాక్ని చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్సే. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ఉల్లిపాయను తీసుకోండి. జుట్టు ఊడిపోయే వాళ్ళకి ఉల్లిపాయలు ఒక దివ్య ఔషధం, ఎందుకంటే అవి మన జుట్టు కుదులను ఒత్తుగా బలంగా అయ్యేలాగా చేస్తాయి. ఇంకా చుండ్రు సమస్యలను కూడా తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. ఉల్లికి ముఖ్యంగా రక్త ప్రసరణను మెరుగుపరిచే గుణాలు ఉన్నాయి. అలాగే ఉల్లిలో ఉండే సల్ఫర్ జుట్టు చిట్లిపోవడాన్ని సన్నగా అయిపోవడాన్ని అడ్డుకుంటుంది. ఇప్పుడు మీ యొక్క హెయిర్ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయ సైజుని తీసుకుని పైన తొక్కలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఇలా ఒక క్లాత్లో వేసుకుని వడకట్టుకుంటే మనకి ఇలా ఉల్లిపాయ రసం వస్తుంది. తర్వాత ఈ ఉల్లిపాయ రసంలో ఒక ఎగ్ని వేసుకోండి. ఒకవేళ హెయిర్ బాగా డ్రైగా ఉంది అనిపిస్తే ఇలా ఎగ్ ఎల్లోని కూడా వేసుకుని యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ క్యాస్ట్రోల్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆముదం నూనె అయినా వేసుకోవచ్చు, లేదు అంటే కొబ్బరి నూనె అయినా వేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఎగ్లో అనేక రకాల పోషకాలు, బయోటిన్, బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇవి జుట్టు మూలాల నుండి బలోపేతం చేసి ఒత్తుగా పెరిగేందుకు తోడ్పడతాయి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకుని
ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ నుంచి జుట్టు చివర్ల వరకు బాగా పట్టించుకుని ఒక 15 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ ని వారానికి రెండు సార్లు వాడినట్లయితే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మరి మీకు ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ అలానే నేచురల్ షాంపూ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.